ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి నమస్కారం సార్. నా పేరు బాలకుమారి సార్. నేను ఒమాన్లో ఉన్నాను సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదు సార్. మాది బేవారం సార్. నన్ను దుబాయ్ తీసుకొచ్చి ఒమాన్ పంపించారు సార్. ఇక్కడ నన్ను వీళ్ళు చాలా టార్చర్ పెట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు. సరిగ్గా తిండి పెట్టట్లేదు. సాకట్టు పొడిచేస్తాము. రాళ్ళు ఉంటారు, రాళ్ళు అటు కొట్టాడు. చాలా ఇచ్చేస్తున్నారు సార్. నన్ను టార్చర్ పెడుతున్నారు అంటుంటే నిన్ను చంపేస్తాను అంటున్నారు సార్. మాట్లాడితే బాత్రూమ్ లో పెట్టినారు కేస్తాను అంటున్నారు సార్. చంచులు మూట కట్టేసి పడేస్తాను అంటున్నారు సార్. నన్ను ఎలాగో వినండి, నన్ను ఇంటికి రప్పించండి సార్. నేను ఎంతమందికి ఫోన్ చేసినా నా పరిస్థితి ఎలా ఉందన్నా కానీ ఎవరో పట్టించుకుంటున్నా సార్. నన్ను పంపించిన ఏజెంట్కి ఫోన్ చేసి నన్ను ఇలా బాధలు పెట్టేస్తున్నారు, నాకు తిండి పెట్టట్లేదు, నన్ను కొట్టేస్తున్నారు అని చెప్పినా కానీ ఏజెంట్ అసలు పట్టించుకుంటలేదు సార్. నేను ఏం చేయను, ఇప్పుడు నేను ఏం చేయలేను. నేను పంపించే వారికి అంటున్నారు సార్. నన్ను పంపించి ఏజెంట్ పేరు పాలకొల్లని పావుల రవి అండి. నన్ను చాలా టార్చర్ పెట్టేస్తున్నారు అండి. ఇక్కడ మాట్లాడితే చంపేస్తాను అంటున్నారు సార్. నన్ను ఇంటికి రప్పించను సార్. నా పరిస్థితి ఎలాగుందని అందరికి ఫోన్ చేసి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటే సార్. బాత్రూమ్ లో పెట్టినారు కదా, సంచలో మూట కట్టేసి పడేసేదాన్ని అంటున్నారు సార్. నాకు వచ్చేసి ఈ రోజు ఏం చేస్తారో కూడా తెలియకోకుండా ఉంది సార్. ఇక్కడ నుంచి మళ్ళీ సౌదీకి తీసుకెళ్తున్నారు సార్. సౌదీ వాళ్ళకి అప్పచెప్పి సౌదీ వాళ్ళతో చంపించేస్తారంట సార్. నా దగ్గర ఇంకా ఫోన్ కాడు సార్. ఇదే లాస్ట్ మెసేజ్. నా దగ్గర ఫోన్ కాడ తీసుకుంటారు సార్. ఏ రోజు నేను చేసేస్తారని భయంతో ఏడుతా కూర్చున్నాను. నన్ను సంపేదకున్నారు సార్. నన్ను ఇంటికి పంపిస్తుంది పంపించారు సార్. నిన్ను సంపేసి సంచిలో మూట కట్టేసి పడేసేస్తాను అంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు అండి, నన్ను కాబోడండి. ముఖ్యమంత్రి ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళాను సార్. నన్ను బయటకు తీసుకెళ్ళిపోతే వీళ్ళు చంపేస్తారు సార్. నన్ను చంపేస్తారు సార్. నా బిడ్డల దగ్గరికి క్షేమంగా చేర్చండి సార్. నా బిడ్డలు ద్రాడు పిల్లలు సార్. నాకు నాకు తిండి గడిపెట్టుగా నాకు చాలా నీరసంగా ఉంది సార్. నేను